అయ్యో అయ్యో అయ్యో, ఏం చౌడాలు, ఏం పంచాదులు, ఏం లొల్లులు. ఇక ఇప్పుడు ఏపీలో అవుతున్న లొల్లులతో రత్త రత్త అవుతున్నది. ఇటు సైకిల్ పార్టీ వాళ్ళేమో మా చంద్రాల సార్లు ఎందుకు అరెస్ట్ చేసినవో చెప్పమని వీళ్ళు, అదే కానీ చేసిన తప్పేందో మాకు తెలియదా, నువ్వు మాకు చెప్పేదందని చెప్పి వాళ్ళు పంక పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఈ రెండు పంచాయతీలు చేపట్టి రాష్ట్రం అంతా రావణ కాష్టం లెక్కనే తయారైతున్నది. ఇక ఇటు సైకిల్ పార్టీ తెలుగు తమ్ముళ్ళేమో పచ్చ జెండాలు పట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేసుడు, అటు పోలీసు వాళ్ళు వచ్చి అరెస్టులు చేసి ఠాణాలల్లా పెట్టుడు. ఇక ఈ లొల్లంతా ఇప్పుడు చూస్తుంటే రాను రాను పెద్ద రచ్చ అయితే కనపడుతున్నది. అసలు ఇక ముచ్చట ఏందనేది ఒక పాలి పురా కలుసుకున్నదాం పాలి. గల్లీల లొల్లే, పెద్ద పెద్ద రోడ్ల మీద లొల్లే, ఏపీల చంద్రాల సారు అరెస్టుతోని లొల్లి లొల్లి అవుతుంది. ఇప్పుడు సారును అరెస్ట్ చేసిన కాంచి తెలుగు తమ్ముళ్ళు రోడ్లెక్కుడుతోని దుమ్ము దుమారం అవుతుంది. ఇక ఇదే సంద అనుకుని అప్పట్లో జగనాల సారు మాట్లాడిన ఒక వీడియోను లెస్త తిప్పుతున్నారు నెట్టనలు. ఇక ఒక పాలి ఏమన్నాడో ఇనురి మీరు సుతా. పాలిటిక్స్ లో ఉండాల్సింది ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. దెబ్బలు కొట్టినప్పుడు కొట్టినప్పుడు అవతలుడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే, వెనక్కిపోతాం కానీ కొట్టాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. ఎలక్షన్ విన్నింగ్ అంటే ఏంటంటే అవతలుడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది విన్నింగ్కి రేపు పొద్దున నాంది. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. అది అప్పుడు నువ్వు నన్ను జైలుకు తోలినావు కదా, ఇప్పుడు నాకు టైం వచ్చింది, నేను నిన్ను ఇప్పుడు జైలుకు తోలుతా, దండకు నీ కొడుకును కూడా తోలుతా అన్నట్టే చేస్తున్నాడు జగనాల సార్ అనుకుంటా ఈ వీడియోను లెస్స షేర్లు చేస్తున్నారు నెట్టనలు. ఇక ఇప్పుడు అయ్యేటిదంతా చూస్తుంటే అడ్డనే ఉన్నది కదా మరి. సరే అదట్టు ఉంచుది, కానీ ఏపీల రాజకీయాలలోనే రచ్చ రచ్చ అవుతున్నది. చంద్రాల సార్ను అరెస్ట్ చేసిన సిబిఐ వాళ్ళు తీసుకుపోయి సిట్ అధికారులకు అప్పచెప్పారు. ఇక ఇవాళ రేపు సిట్ అధికారులు విచారణ చేస్తారట. మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు కంచనపల్లిలున్న సిట్ ఆఫీసు ముంగడ తెలుగు తమ్ముళ్ళు చేసేటి లొల్లే చిన్నగా అయితే లేదు. ఇక ఇదిట్టుంటే ఇయాలో రేపు చిన్నబాబు లోకేషన్ సార్లు సుతా అరెస్ట్ చేస్తారట పోలీసు వాళ్ళు. ఇది నేనంటున్న మాట కాదు, అందరూ అంటున్న ముచ్చటే, కానీ నా సేవన పడితే నేను మీకు చెప్తామని పట్టుకొచ్చినా. నన్ను ఎవ్వరు ఏమనొద్దు అట. ఇంకా ఏవో కానీ ఈ అరెస్టులు ధర్నాలతో పబ్లిక్కు కన్నమ్మ కష్టాలు సీతమ్మ షరలు అవుతున్నాయట. యాడికాడికి బస్సులు కట్టేసేటాలకు బస్టాండ్ల పోయి పబ్లిక్కు తిప్పలు చెప్పతనం లేకుండా అయిందట. ఈ లొల్లులేమో కానీ ఈ లొల్లులు చేయంగా మాకు పరేషన్ అవుతుంది అంటున్నారట ఏపీల పబ్లిక్. ఏదైతే కానీ మాజీ సీఎం చంద్రాల సార్ను అరెస్ట్ చేసేటాళ్లకు రాష్ట్రంలో పచ్చిగడ్డి మీద నిప్పులా వేసినా కానీ భగ్గున మండుతుంది అన్నట్టే తయారైంది ఇప్పుడు. మరి చూడాలకి లొల్లి ఇంకెంత దూరం పోతుందో అనేది కదా.